ఈ ఏడు పార్శ్వాల్లోని తరువాతి పార్శ్వం సహజంగానే స్వాధిష్టానం. స్వాధిష్టానం అంటే ఆత్మకు నిలయం అని అర్థం. స్వాధిష్టాన సాధన చేసినప్పుడు అది మీకు ఓ విధమైన స్వతంత్రాన్ని ఇస్తుంది. మీకు తెలుసా, ఈ దేశంలో ఆంగ్లేయుల నుంచి విముక్తి కోసం చేసిన ఉద్యమాన్ని స్వతంత్ర అని పిలిచారు. స్వతంత్ర అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. టెక్నాలజీ ఆఫ్ ద సెల్ఫ్. స్వ అంటే ఆత్మ, తంత్ర అంటే విజ్ఞానం అని. ఇది స్వేచ్ఛను పొందడానికి ఒక మార్గం అన్నమాట. మనం పుట్టే పద్ధతే మనకు అతిపెద్ద బంధనం. అదేవిధంగా పిల్లల్ని కనాలన్న కోరికే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా బంధనాలు వేస్తుంది. సో స్వతంత్ర మీన్స్ స్వాధిష్టాన, స్వతంత్ర, ఈ రెండిటికీ సంబంధం ఉంది. అదేమిటంటే ఈ బంధనాల నుండి, ప్రగాఢమైన కోరికల నుండి మీకు విముక్తి కలిగేలా ఓ మార్గాన్ని కనుగొన్నారని. ఇలా జరిగినప్పుడే పూర్తిగా స్వేచ్ఛను పొందుతారు. స్వాధిష్టానంలోని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, స్వాధిష్టానం తగిన విధంగా ఉత్తేజితమైనట్లయితే దేన్నైనా సృష్టించగల సామర్థ్యం కనిష్ట స్థాయిలో కేవలం పునరుత్పత్తికి పనికొచ్చేలా, అదే అత్యున్నత స్థాయిలో అయితే మీరు అనుకుంటే దేవుణ్ణి కూడా సృష్టించవచ్చు. దేవుణ్ణి సృష్టించడం అనే టెక్నాలజీ ఇలానే మొదలైంది. ఎవరికైతే వారి స్వాధిష్టానం మీద పూర్తి నియంత్రణ ఉంటుందో వారు మనం దేవుడిగా కొలిచేదాన్ని సృష్టించగలరు. వాట్ ఈస్ కన్సిడర్డ్ ఎ డివైన్ ఎంటిటీ. ఈ వ్యవస్థతో చేయగలిగిన అన్ని పనుల్లోకెల్లా స్వాధిష్టానాన్ని ఉపయోగించడం అన్నిటికంటే ఎంతో సంక్లిష్టమైన, అద్భుతమైన ప్రక్రియ. అయితే ఇలా చేయడం వ్యక్తిగతంగా ఎంతో ప్రమాదకరమైంది. కారణం, మీరు దీంతో అతిగా పనిచేస్తే ముక్తి దొరకచ్చేమో గాని మీరు మీ శరీరాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎంతో అద్భుతమైన జీవం, కాకపోతే శరీరం లేదు. మరీ అతిగా వాడడం వల్ల కానీ, దాని పట్టు కోల్పోవడం వల్ల కానీ ఇలా జరిగే అవకాశం ఉంది. దేవతలను, దేవుళ్లను సృష్టించిన ఎందరో ఏమనుకునుంటారంటే, ఒక దేవుణ్ణి సృష్టిస్తే సరిపోతుందనుకుని వారు పూర్తిగా దానికి అర్పించుకుని శరీరాన్ని వదిలేస్తారు. లేదా వారి ప్రాణశక్తి మొత్తాన్ని ఆ రూపానికి ధారపోయడంతో శక్తిహీనులుగా మారిపోతారు. అయితే కొంతమంది మాత్రం మరిన్ని రూపాల్ని సృష్టించగల సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటారు. ఎవరిలో అయితే అన్ని పార్శ్వాలు ఉత్తేజవంతంగా ఉంటాయో వారు మాత్రమే దేవుళ్లను సృష్టించగలరు. మిగిలిన ఆరు చక్రాలు కూడా సమానంగా ఉత్తేజితమై ఉన్నప్పుడు మాత్రమే, కేవలం అప్పుడు మాత్రమే మీరు దేవుణ్ణి సృష్టించిన తర్వాత కూడా సమర్థంగా జీవించగలుగుతారు. మనల్ని ఎవరో కన్నారు, అది కూడా ముఖ్యమైందే. అది ముఖ్యమైంది కాదని మేము అనడం లేదు. ఎవరో ఒకరు మనల్ని కన్నారు కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. పిల్లల్ని కనడం కూడా ముఖ్యమే, కానీ దైవాన్ని సృష్టించడం అనేది అన్నింటికన్నా అత్యుత్తమమైంది. డెలివరీ వుడ్ బి డెలివరింగ్ ఎ డివైన్ ఎంటిటీ. స్వాధిష్టానానికి సంబంధించిన మరొక పార్శ్వం ఏమిటంటే, మీరు కానీ స్వాధిష్టానాన్ని సహజంగా ఉండే నిర్బంధాలకు అతీతంగా ఉత్తేజితపరిస్తే సామాన్యంగా అవి సంతానోత్పత్తికి సంబంధించినవే. మీరిది అర్థం చేసుకోవాలి. మీరు లైంగికత అనుకునేది లైంగికతకు సంబంధించింది కాదు. సంతానోత్పత్తి కోసం ప్రకృతి మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపిస్తుంది. ప్రస్తుతం సమాజంలో లైంగికతని దానికదే ఓ లక్ష్యం అన్నట్లు చూస్తున్నారు. అవును, దానికోసమనే ఒకరితో ముడిపెట్టుకుంటున్నారు. కానీ ప్రధానంగా సంతానాన్ని కనటమే శరీరానికున్న కోరిక. ఒకవేళ అదే కాని లేకపోతే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. కానీ మీ కోరిక ఇంకా పరమోన్నతమైన వాటి కోసమైతే, జనన మరణ చక్రాలకు అతీతంగా వెళ్లాలనుకుంటే, సహజంగా జరిగే జీవ ప్రక్రియలను దాటి వెళ్లాలనుకుంటే, అప్పుడు ఈ అంశాలను అధిగమించి వెళ్లడం ఎంతో ముఖ్యం.